రియల్ ఎస్టేట్ టీవీకి స్వాగతం ఇవాళ మీకు కొత్త ఫామ్ ల్యాండ్ పరిచయం చేస్తున్నాం దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ పైన మంత్లీ రిటర్న్స్ వచ్చేటువంటి ఒక అద్భుతమైన అవకాశం గురించి చెప్పుకోబోతున్నాం ఈ వీడియో మిస్ కాకుండా ఆఖరి వరకు చూసేయండి ఇన్వెస్ట్ చేసిన వెంటనే ఇన్కమ్ రిటర్న్స్ ఎలా అని ఆశ్చర్యపోతున్నారు కదూ అందుకనే వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూసేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ మరి మ్యాటర్లోకి వెళ్ళిపోదామా ఇప్పుడు మెట్రో సిటీస్ మనం చూసుకుంటే లైక్ ముంబై ఢిల్లీ చెన్నై కల్కటా బెంగళూరు లాంటి సిటీస్ ఇంచుమించు మోర్ దాన్ టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ సిటీ అవుట్కట్స్ ఎక్స్పెన్షన్ అయ్యింది ఒకప్పుడు ఢిల్లీ దగ్గర నోయిడా ప్రపోజ్ అయినప్పుడు చాలా మంది అవుట్స్కట్స్ అండి అన్నారు ఈ రోజు మనం చూసుకుంటే న్యూఢిల్లీ ఎన్సీఆర్ సిఆర్ అయింది ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న సిటీ హైదరాబాద్ విస్తీర్ణ రెండు వందల యాభై నుండి మూడు వందల కిలోమీటర్లు పెరిగే అవకాశం ఉంది అని హెచ్ఎండీఏ ట్వంటీ థర్టీ మ్యాటర్ ఆఫ్ ప్లాన్ సర్వేలో చెప్తున్నారు పోచారం దగ్గర ఇన్ఫోసిస్ వచ్చినప్పుడు కూడా అందరూ ఇలాగే ఔట్స్కట్స్ అన్నారు ఇప్పుడు అది సిటీలో కలిసిపోయింది ఇప్పుడు ఇన్వెస్టర్ల దృష్టి అంతా వెస్ట్ హైదరాబాద్ గా చెప్పబడే ముంబై హైవే పైనే ఉంది ఈ ముంబై హైవే పైన గౌతమ్ యూనివర్సిటీ ఐఐటి కంది ఎంఆర్ఎఫ్ ఫ్యాక్టరీ షుగర్ ఫ్యాక్టరీ పార్చం మైలారం ఎద్దు మైలారం కింగ్ ఫిషర్ బెడ్వైజర్ లిక్కర్ కంపెనీస్ ఎన్నో ఉన్నాయి మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి ఇంకొంచెం ముందుకు వెళితే మహేంద్ర ఓఎక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది రకరకాల ఎంప్లాయ్మెంట్ కంపెనీస్ ఉన్నాయి ఇలా చాలా మటుకు ఇండస్ట్రియల్ ఏరియాగా మారిపోయింది కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసిన నీమ్స్ కూడా అక్కడే ఉంది నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ నలభై వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ తో ట్వంటీ థర్టీ కంతా రెండు లక్షల మందికి ఉద్యోగాలు కనిపించాలన్న ఉద్దేశంతో ప్రారంభం అయింది ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసే ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది అంటే వెస్ట్ హైదరాబాద్ గా చెప్పబడే ముంబై హైవేలో ఐఐటి కంది సదాశివపేట దాటిన తర్వాత లెఫ్ట్ కి వెళితే మనకు మూడు గ్రామాల మధ్యలో అనగా ఒకటేమో తుమ్మలపల్లి బిల్లకల్లు అండ్ పట్లూరు ఈ మూడు గ్రామాలు కానుకొని ఉంటుంది మొత్తం ఐదు వందల ఎకరాల ప్రాజెక్టు ఈ ప్రాజెక్టులో ఇరవై ఎకరాల్లో ఆల్రెడీ కమర్షియల్ రిసార్ట్స్ డెవలప్మెంట్ జరుగుతుంది మిగతా ల్యాండ్లో ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఎక్స్పోర్ట్ చేయడం కోసం ఆ ఎక్స్క్లూజివ్ ల్యాండ్లో మేము ఎనిమిది సంవత్సరాలు లీజ్ అగ్రిమెంట్ తీసుకుంటున్నాము దాని మీద వచ్చే ఏదైతే కమర్షియల్ క్రాప్స్ ఉంటాయో దానివల్ల మాకు ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఈ ల్యాండ్ లీజు తీసుకున్నందుకు ఇన్వెస్టర్స్ కి మేము రెంట్ ఇస్తున్నాము వాళ్లకు జ్యుయల్ బెనిఫిట్ ఏంటంటే ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది అండ్ దాని వల్ల లీజ్ ఇన్కమ్ వస్తుంది అదే కాకుండా అందులో మనము కమర్షియల్ ప్లాంటేషన్ చేస్తున్నాము అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అంటే గుంటకు పది మొక్కలు వేస్తున్నాము అందులో ఐదు మొక్కలు శ్రీగంధం వేస్తున్నాము అంటే ఒక శ్రీగంధం యొక్క మొక్క రిటర్న్స్ గనుక తీసుకుంటే ప్రస్తుతం పర్ కేజీ వేల నుండి ఇరవై వేల వరకు ఉంది ఈ ఐదు మొక్కల మీద పన్నెండు సంవత్సరాలు గనక మేము ప్రొటెక్ట్ చేసిన తర్వాత మీకు అమ్మితే ఒక్కొక్క మొక్కకి మనకు ముప్పై కేజీలు అంచనా వేయొచ్చు యావరేజ్ గా అంటే కిలో ఇప్పుడున్న రేటు పదివేలు వేసినా ముప్పై కిలోలకి సుమారు మూడు లక్షలు వస్తుంది అట్లా ఐదు మొక్కల పైనా పదిహేను లక్షలు రిటర్న్స్ వస్తాయి ఒక గుంటకి దాంట్లో సగం అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇన్వెస్టర్కి ఫిఫ్టీ పర్సెంట్ మొక్కలు పెంచిన కంపెనీకి వస్తుంది మొక్కలు పెంచి కట్ చేసే వరకు మాదే బాధ్యత మేము మెయింటెనెన్స్ ఈ విధంగా ఓన్లీ రిటర్న్స్ వస్తాయి మీరు నాలుగు లక్షల ఇరవై వేలతో ఒక్క గుంట భూమి తీసుకుంటే మీకు మంత్లీ నాలుగు వేలు రిటర్న్స్ వస్తున్నాయి అన్నమాట అంటే మంత్లీ నాలుగు వేలు ఇంటూ పన్నెండు నెలలు అంటే నలభై ఎనిమిది వేలు ఇంటూ ఎనిమిది సంవత్సరాలు ఆల్మోస్ట్ మీరు పెట్టిన ఇన్వెస్ట్ మీకు రిటర్న్ వచ్చేస్తుంది అట్ ది సేమ్ టైం మీకు మీ ల్యాండ్ అప్రియేషన్ అవుతుంది దాంట్లో మొక్కల మీద రిటర్న్స్ వస్తున్నాయి చూడండి మీకు మల్టిపుల్ బెనిఫిట్స్ ఆప్షన్ ఉన్నదన్నమాట ఈ మంత్లీ రిటర్న్స్ అనేవి మంచి రెస్పాన్స్ ఉందండి ఎందుకంటే ఓన్లీ ఫిఫ్టీ ఎకర్సే కాబట్టి ఈ ఎక్స్క్లూజివ్ ల్యాండ్ లో ఈ సైట్ యొక్క ప్రైజెస్ ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక గుంట భూమి తీసుకుంటే మన స్క్వేర్ యార్డ్ ప్రైజ్ వచ్చి మూడు వేల ఐదు వందలు ఉంది మినిమం సైజ్ ఒక గుంట నుండి రెండు గుంట మూడు గుంట నాలుగు గుంట ఐదు గుంట అప్ టు టు టువంటి గుంట వన్ వరకు ఉంది ఒక గుంట కనుక మీరు తీసుకుంటే మూడు వేల ఐదు స్క్వేర్ యార్డ్ చొప్పున నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు అవుతుంది అదే కాదండోయ్ మీకు ఇమీడియట్ గా రిజిస్ట్రేషన్ కూడా అవుతుంది అట్ ది సేమ్ టైం నెక్స్ట్ మంత్ నుండి మీకు ల్యాండ్ వాల్యూ అప్రిషియేషన్ అవుతుంది మీ ల్యాండ్ ని మేము లీజ్ కు తీసుకున్నందుకు మంత్లీ రెంటల్ గా గుంటకు నాలుగు రూపాయలు ఇస్తాము అంటే మీరు ఎన్ని గుంటలు తీసుకుంటే అన్ని వేలు రిటర్న్ వస్తాయన్నమాట అంటే నాలుగు లక్షల ఇరవై వేలతో గుంట భూమి కొన్న వాళ్లకు నాలుగు రూపాయలు మంత్లీ రెంటల్ లాగా ఇస్తాము అలా టూ గుంటాస్ కొన్న వాళ్ళకి ఎనిమిది వేలు త్రీ గుంటాస్ తీసుకున్న వాళ్ళకి పన్నెండు వేలు ఫోర్ గుంటాస్ తీసుకున్న వాళ్ళకి పదహారు వేలు ఫైవ్ గుంటాస్ ల్యాండ్ కొన్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీకు మంత్లీ ట్వంటీ వన్ ఇవ్వడం జరుగుతుంది వన్ లాక్ పేమెంట్ చేసి బుకింగ్ చేసుకుంటే మీకు సిక్స్టీ డేస్ లోపు రిమైనింగ్ మనీ పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మీకు త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ప్రైజ్ అండి అంటే ఫోర్ లాక్స్ ఎయిటీ ఫోర్ థౌసండ్ ఫ్లాట్ కాస్ట్ అనమాట ఇదే కస్టమర్ ఒకవేళ సిక్స్టీ డేస్ కి బదులు థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ లో పేమెంట్ చేస్తే వాళ్ళకు మేమిస్తున్న ప్రైస్ త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫర్ స్క్వేర్ యార్డ్ అదే కస్టమర్ ఇమీడియట్ గా పే చేస్తే వన్ వీక్ టు టెన్ డేస్ లోగా మొత్తం అమౌంట్ పే చేస్తే ఆ కస్టమర్కి మేము ఇస్తున్న ప్రైస్ త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ సెక్యూరిటీ ఏంటంటే ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిన రోజున ఒక లీజ్ అగ్రిమెంట్ ఇస్తున్నాము వంద రూపాయల స్టాంప్ పేపర్ పైన రెండు లీజ్ అగ్రిమెంట్స్ ఇస్తాము ఒకటేమో పన్నెండు సంవత్సరాలకి ప్లాంటేషన్ మేము మెయింటైన్ చేస్తున్నట్టు దానిపైన వచ్చినది ఫిఫ్టీ ఫిఫ్టీ అని ఒక లీజ్ అగ్రిమెంట్ తీసుకుంటున్నాము రెండవదేమో ఏమో ఎనిమిది సంవత్సరాలకి మీకు ఎవ్రీ మంత్ ఫోర్ థౌజండ్ చొప్పున ఒక గుంట భూమికి లీజ్ ఇన్కమ్ అని ఒక అగ్రిమెంట్ దానితో పాటు సెక్యూరిటీ కింద పోస్ట్ చెక్కు ఇస్తున్నాము నెలకి నాలుగు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి నలభై ఎనిమిది వేలకి ఒక చెక్ ఎనిమిది సంవత్సరాలకి ఎనిమిది చెక్కులు సెక్యూరిటీ కింద ఇస్తున్నాము సో ఇక్కడ మీరు భయపడవలసిన అవసరమేమీ లేదు ఎందుకంటే మీరు డబ్బులు డిపాజిట్ చేయట్లేదు మీరు ల్యాండ్ కొంటున్నారు మీరు ఎంత డబ్బులు కడుతున్నారో అంత ల్యాండ్ మీకు రిజిస్ట్రేషన్ చేస్తున్నాము ఒకసారి సైట్ విజిట్ చేయండి ఇంకా కింద ఉన్న నెంబర్స్ కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి అండ్ ఇంకొకటి ఉంది ఒకవేళ మీరు ఇది పెరిగే అవకాశం ఉందా లేదా అని అనుమానం ఉంటే కంపెనీ నుండి బైబ్యాక్ గ్యారంటీ ఇస్తున్నాము అంటే మీరు ల్యాండ్ కొని రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు వన్ ఇయర్ టైం ఇస్తాము మీరు వన్ ఇయర్ లోపల ఎప్పుడైనా వచ్చి బైబ్యాక్ అగ్రిమెంట్ చేసుకోవచ్చు ప్రెజర్ ఏమీ లేదు రిజిస్ట్రేషన్ అయినప్పటి నుండి వన్ ఇయర్ వరకు ఆలోచించుకొని మీరు వద్దనుకుంటే బైబ్యాక్ గ్యారంటీ అగ్రిమెంట్ ఇస్తాము ఎయిట్ ఇయర్స్ లో మేము డబుల్ అమౌంట్ ఇచ్చి మేమే తీసుకుంటాము సో దిస్ ఇస్ బ్యూటిఫుల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఒకసారి సైట్ విజిట్ చేయండి మా ఆఫీస్ కి రండి మీకు నచ్చితే ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసుకోండి టూ మంత్స్ నుండి చాలా మంది కస్టమర్స్ కి రిటర్న్స్ కూడా ఇస్తున్నాము ఎవరి వన్ హ్యాపీ మీరు సంప్రదించవలసిన నెంబర్లు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ జీరో డబల్ వన్ సిక్స్ వన్ సెవెన్ జీరో త్రీ టూ జీరో ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ టూ అండి నేను మీ జబర్దస్త్ బాబు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ రియల్ ఎస్టేట్ టీవీ